ఎంత కష్టమైన పని అంటే ఇప్పుడు ఆ బోరు బావులో పడినటువంటి ఆ బావును కాపాడటానికి జిల్లా యంత్రాంగం కలెక్టర్ ఏమండి ఏమండి జిల్లా యంత్రాంగం అంత వచ్చి రాత్రంతా శ్రమించి 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 ఆ బోరు బావు సైడ్ నుంచి తవ్వుకుంటూ తవ్వుకుంటూ ఎక్కడ దాకా బావు వెళ్ళిపోయాడో ఆ బావును కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అలా కాపాడుతున్న సమయంలో చచ్చిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ బోరు బావులో పడిపోయినటువంటి ఆ బాబును రక్షించే రక్షకుడు కావాలి అంటే ఓ జిల్లా యంత్రాంగం అంతా పని చేస్తుంది. యంత్రాంగం అంతా పని చేస్తుంది. ఒక వ్యక్తి బోరు బావులకు పడిపోతది ఎంత ప్రమాదమో ఎంత భయంకరమైన ప్రమాదమో. ఒక వ్యక్తి కూడా అగ్నిగుండంలోనికి జారిపోతే అంతకంటే ప్రమాదం. ఇప్పుడందరూ కూడా నాశనానికి జోగుతున్నారు. నాశనానికి జోగుతున్నారు అంటే ఈ రోజు వాళ్ళకి ఏం లేదు, రక్షణ లేదు, బాప్తిస్మము లేదు, చచ్చిపోతే ఇక నరకమే గతి. ఈ నరకానికి పాలవుతున్నటువంటి ఈ వ్యక్తులను కాపాడే రక్షకులు కావాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, లోక రక్షణ కొరకు తన ప్రాణం పెట్టాడు, సమాధిని గెలిచి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ రక్షణ నీకిచ్చాడు, నాకిచ్చాడు. ఇప్పుడు మన అందరితో చెబుతున్నాడు, అగ్నిలో నుంచి లాగినట్లు కొందరినైనా మీరు